నాగన్నా భర్త ముత్యాలు నేను తెలిసి ఎవరు ఇంత మంచి ఇల్లు అమ్ముకుంటారని నేను అనుకోను. ఒకవేళ అమ్మినా చెల్లదు, కొన్నా చెల్లదు. కొన్నాళ్ళకి నష్టం, అమ్మినాళ్ళు పడితే అడ్డి పాల్సారు అన్నట్టు 20 లక్షలు 5 లక్షలు వస్తాయేమో కానీ కొన్నాళ్ళు నష్టపోతారు, అమ్మినోళ్ళు నష్టపోతారు. దయచేసి అమ్మకండి. మీ పిల్లలకు గజం భూమి దగ్గర దొరకదు. మీ మనవరకు మనవరాలకు దక్కాలే ఇల్లు. మీ కొడుకులతోనే కాదు ఇది, వాటి అందరూ కూడా కాపాడుకోండి. ఒకటి గత హోడా కాలనీ శ్రీను నాయక్ వాళ్ళు చాలా సార్లు నా దగ్గరకు వచ్చి ఆ సమస్య నాకు చెప్తున్నారు. రాజేష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పటికి 3 సార్లు ఓడా ఆఫీసర్లతో మాట్లాడున్నారు. తొందరలో ఓడా కాలనీ కూడా క్లియర్ చేసుకొచ్చి మీ దగ్గరికి వచ్చా సర్టిఫికేట్లు ఇచ్చేసి పోతాను. ఓడా కాలనీ వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి 20 నుండి అక్కడ ఉన్న ప్రాపర్టీ ల్యాండ్ వాల్యూ బట్టి 20 నుండి 30 లక్షల వాల్యూ ఈరోజు పేదవాళ్ళకు చెందేటట్టు చేసిన కార్యక్రమం ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారు మొదటిగా ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ పేదవాళ్ళందరూ కూడా ఆత్మ గౌరవంతో ఉండాలి, వాళ్ళకి ఇస్తున్న ఇల్లు కూడా వాళ్లకు అనుకూలంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవడం జరిగింది. 2,84,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికి రాష్ట్రంలో మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంచెల వారికి అన్నీ పూర్తి అవుతూ ఈరోజు లబ్ధిదారులందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఒక హైదరాబాద్ చుట్టుపక్కల 1 లక్ష డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతటా కూడా రంగ మొత్తం హైదరాబాద్ చుట్టూ కడతా ఉన్నారు. వాటన్నిటి కూడా లబ్ధిదారులకు అందించే కార్యక్రమం ఒకటైతే ఈరోజు ఇక్కడ మీర్పేటలో ఇక్కడ కట్టిన ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లలో ఒక పార్ట్ కంప్లీట్ అయ్యింది. 80 మందికి ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు ఊహించని గిఫ్ట్ వాళ్ళకి దొరికింది ఈరోజు. దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రాపర్టీ ల్యాండ్ వాల్యూ ఒక ఎకరా 10 కోట్ల దాకా ఉంటుంది. అంటే 3.5 ఎకరాలలో కట్టాము ఇది. అంటే 35 కోట్ల ప్రాపర్టీ ఇది. దీంట్లో పేదవాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక్కొక్క ఇల్లు 8 లక్షలు ఖర్చు పెట్టినా ఇది ఇదే ఇల్లు బయట కొంటే 20-25 లక్షలు తక్కువ దొరకదు. ఒకటి వాళ్ళందరికీ కూడా ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు, పేదవాడు కూడా ఆత్మగౌరవంతో బతికేటట్టు గూడు గూడు గుడ్డ ఈ 3 ఉండాలి ప్రజలకి. వీటన్నింటి మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడం జరిగింది. పెద్దవాళ్ళు అనే వాళ్ళు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడని, ఈ రెండింటి మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. ఒకటి పేదవాడికి ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు, ఒకటైతే కళ్యాణ లక్ష్మి ధర పెళ్లికి. ఈ రెండు కూడా పేదవాళ్ళకి అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీంట్లో దాదాపు 20,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు రంగారెడ్డిలో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా కొంతమంది పూర్తి చేసి ఇచ్చాం. ఇంకా కొన్ని పూర్తయ్యే స్టేజ్లోనే తొందరలో వాటిని కూడా పూర్తి చేసి అందించడం జరుగుతుంది. ఈ లెనిన్ నగర్ దగ్గర ఉన్న ఈ పేదవాళ్ళు గత 30 సంవత్సరాల నుండి ఈ ప్లేస్లో గుడిసెలు వేసుకొని బ్రతుకుతూ ఉంటాయి. గుడిసెలలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జెన్యున్గా నిజమైన పేదవాళ్ళకి, అందులో గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళకి ఈరోజు ఇది అందడం జరిగింది. వారందరికీ కూడా మంచి జరగాలని, మంచి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్చిపోవద్దని లబ్ధిదారులందరూ కోరుతాము. టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది.